సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు అందరూ కలిసి నటించిన సినిమాకి రావటం అనేది చాలా సో గత స్మృతులకు వెళ్ళిపోయాం. నేను ఇద్దరు కళ్యాణం చేసినప్పుడు సుమన్ను భానుచంద్ర ఇద్దరిని కలిపి చేశాను, ఇంట్రడ్యూస్ చేశాను. యాక్చువల్గా భానుచంద్ర మరో కురుక్షేత్రంలో ఇంట్రడ్యూస్ చేశా, సుమన్ని ఇద్దరు కళ్యాణిలో ఇంట్రడ్యూస్ చేశాను తెలుగుకి. యాక్చువల్గా వాళ్ళు అప్పటికే తమిళ్లో చేశారు, అట్లాగే ఆకాష్ కూడా తమిళ్లో చేస్తున్నాడు. అంతకుముందు మనం రామచిలకమ్మలు ఇంట్రడ్యూస్ చేశాం. సో ఇండస్ట్రీలో మా చరిత్ర నుంచి వచ్చిన ఎంతోమంది హీరోలు ఉన్నారు, అందులో వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్యులే. వీళ్ళు వాళ్ళ టైం సక్సెస్ చూసుకున్నాళ్ళు. వాళ్ళు ముగ్గురు కలిసి నటించిన ఈ సినిమా ఆడియోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు నా సినిమాల్లో పనిచేసినప్పుడు డెఫినెట్గా వీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దెమ్. సో అలాంటి వాళ్ళు వాళ్ళు మళ్ళీ అంతా కలిసి ముగ్గురు కలిసి ఒక సినిమాలో రావటం అనేది అరుదుగా జరుగుతుంది. నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ముగ్గురు ఈ సినిమాలో చేసినందుకు చేసిన సినిమాకి నేను ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. ఆకాష్ ఈజ్ ఎ గుడ్ స్టార్ ఆర్టిస్ట్, ఆనందం ఇప్పుడు ప్రూవ్ చేసింది. తర్వాత ఎట్లా ఉన్నా కానీ ఇప్పుడు మళ్ళీ తను డైరెక్ట్ చేస్తాడు ఈ సినిమా. ప్లస్ నా హీరోలు ముగ్గురు పనిచేశారు కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని. మ్యూజిక్ ఆల్రెడీ విన్నాం, చూసాం, పాటలు చూసాం. శ్రీజ అమ్మాయి చాలా బాగా చేసింది మ్యూజిక్. కొత్త హీరోయిన్ అమ్మాయి పేరు కౌసల్య. సో ఇంతమంది వీళ్ళందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. ఈ సినిమా హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్ నాయుడు గారిని వాళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసిన చాలామంది ఆర్టిస్ట్, సో నేను వన్ బై వన్ చెప్తే ఏమైనా మిస్ అవ్వచ్చు, కానీ అందరు బాగా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా సుమన్ గారు అండ్ బాణచంద్ర గారు అయితే నేను ఈ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఆకాష్ చాలా బాగుంది, యాక్చువల్లీ నేను ఫస్ట్ తక్కువ డేసరిగా ఎందుకంటే బడ్జెట్ వైస్ మీద ఉండొచ్చు, కానీ మాకు చాలా బాగా నచ్చింది సబ్జెక్ట్. నీకు కావాలంటే మేము ఇద్దరు ఫ్రీగా ఎక్స్ట్రా డేస్ ఇస్తామని చెప్పేసి నాకు ఫ్రీగా ఎక్స్ట్రా డేస్ ఇచ్చారు. ఇద్దరు కలిసి ఒక 3 డేస్ ఇచ్చారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఈ సంవత్సరం. దెన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీజ, షీ డిడ్ ఎక్సలెంట్ జాబ్. సాంగ్స్ చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా, తను రీజికర్ కూడా చాలా బాగా చేశాను అనుకున్నాను. అండ్ కెమెరామ్యాన్ నా తమ్ముడు మురళీకృష్ణ, నాతో ఫస్ట్ మిస్టర్ రాజేష్ సినిమాలో పరిచయం అయ్యాడు. చాలా హార్డ్ వర్కర్, నేను నా స్పీడ్కి తగ్గట్టు వర్క్ చేయడానికి అతనే కరెక్ట్. సో చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు, విషయం కూడా చాలా బాగా వచ్చింది. అతను నా కుటుంబం తెలుపుకున్నాను. నా పేరు కౌసల్య అండ్ ఐమ్ ఫ్రమ్ బెంగళూరు. ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ. I have done 3 movies in Kannada, and even though I don't know Telugu, but this Telugu industry given me a chance to work with them, so I'm very grateful to Telugu industry, and especially the hero come good director Akash garu. He is very hard worker and manchi movie teesaru, and the songs baga chala vachindi, chala ante chala vachindi. So I would like to thank to my producers, my director, my cameraman, and mukhyanga whole idaru team workers. Thank you so much. Motamodati sariki nenu yuganiki oka premikudu chitra nirminchi release chesanu. Ala aa utsaham tane aa iddaru cinema ade laage nenu Agash garu ichi naaku support tho cheyagaligaanu, baa chesadu. Appan direction kuda Srija, మీరు చూశారు ఇందాక చాలా అద్భుతంగా చేసిన సంగీతం. మా సినిమాలో హైలైట్ కూడా అవుతుంది నేను చాలా ఆశిస్తున్నాను. మాకు
ఆకాశ గారికి మా బ్యానర్ సుధా మూవీస్ బ్యానర్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీజ, నేను ఈ మూవీకి మ్యూజిక్ చేస్తున్నాను. అండ్ టుడే ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ హియర్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ ఆకాశ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సాంగ్స్ అన్ని చాలా బాగా వచ్చాయి అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు దిస్ యూనిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీలో నాకు ఆకాశ్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను అతనికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీ నేను స్టోరీ విన్నాను, నేను కాలేజీలో చదువుతున్న నా ఫ్రెండ్స్కి కానీ బయట ఉన్న నా ఫ్రెండ్స్కి కానీ స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగుంది స్టోరీ, సినిమా కూడా బాగుంటుంది అన్నారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉండాలి, ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని, మా టీంకి అంతా మంచి పేరు తెచ్చిపెడుతుందని, అలాగే మా నాన్నగారు ప్రొడ్యూసర్ అయినటువంటి బాబు నాయుడు గారికి కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయనేసి ఆశిస్తున్నాను.